గణేష్ యన్నా అద్దద్ గణేష్ శరం టైం తీసుకో రాధన వెళ్తున్నా ఏం చేస్తారా వాళ్ళకి ఫోన్ చేస్తాను ఏం చేస్తాను ఓ ఏం చేస్తారా తింటా ఇంకా మీరు ఇంతసేపు తింటాను అబ్బా మామా మామా చికెన్ ఇస్తున్నా ఇస్తున్న వ్యక్తి సమాధానం ఇదో నేను చెప్పేది ఏం లేదు ఫోన్లో ఆడతాడు అలా ఆడతాడు ఒకటే ఉంది ప్లాన్ చెప్పాలంటే భయం అవుతుంది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం బుగ్గ దగ్గర ఏదో గిడ అక్కపూర్ దాటిన తర్వాత ఒక గుడి ఉందంట గుళ్ళ పెళ్లి జరుగుతుంది ఇలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ అక్కడ రమ్మంటున్నాడు అంటే ఇట్లా సోపోతుంటది కానీ పోవన్న దాన్ని ఏమవుతుంది రాజు వేసి గదే నాకు గదే భయం అవుతుంది అనుకోతున్నాను నిజంగా నిన్న నేను మాట్లాడి నిన్నవా తెలీదు వాడు ఏమంటుండే ఇట్లా నేను ఒక్కొని పోతేనేమో అందరు డౌట్ వస్తుంది మేము ముగ్గురిని ఇద్దరిని తీసుకుపోతున్నా ఎందుకంటే వాడు గుడికాడ నుంచి నైట్ వచ్చిరట గుడికాడికి
కుడిగా నుంచి బస్ స్టాండ్లో నాన్న కామారెడ్డి నాన్న డ్రాప్ చేసినా లేకుంటే రామారెడ్డిలో డ్రాప్ చేసినా అంటున్నాడు. గదే లావడతలేడు. వచ్చినాక నీకు ఎంత అంటే అంత దాపిస్తారా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. నిశాంత్ ఇక వస్తున్నాం రా వెళ్ళినాం. అన్ని పాకుండిటికే అయిపోతా అన్నావు కదా వచ్చినాక నేను ఒకటి తీసుకొస్తున్నా. నేనేం తీసుకొచ్చేది అరే నువ్వు ఉత్త జోగంటున్నావు. నేను గది నేను పట్టుకొచ్చుడేంద్రా అమ్మాయిని లేపుకో. మీరు నైట్ లేపుతా అన్నారు కదా ఒక మాట. అయితే నైట్ కొంచెం ప్రాబ్లం వచ్చిండే ఆమె మార్నింగ్ వరకు నేను రెడీ అయ్యి ఉంటా. ఇప్పుడు ఇసైపేటలోనే ఉందా ఆమె? ఇప్పుడు ఒకవేళ అరే నాకు భయం అవుతుందిరా నిశాంత్ నువ్వు అట్లా చేయకు. నిజం చెప్పుడు ఆమె ఏ నేను ఇట్లా పట్టుకొస్తా. నువ్వు అసలు రాత్రి పోతా అన్నారు కదా మీరు రెడీ ఉన్నది ఆల్రెడీ లాస్ట్ నెంబర్ చెప్పాను నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తుందని కూడా చెప్పాను. ఈడున్నది ఆమె ఆడికి పోయి మేము హారం కొడుతాం. హారం కొట్టుడుతూనే నాతో నువ్వు అడిగి తిరగడానికి చూసుకోవాలి హారం కొట్టుకోవాలి. అచ్చి కూర్చుంటాయి కదా దీంట్లో అచ్చి కూర్చుంటుంది. సరే స్కూల్ ఉన్నా స్కూల్ పక్క పడి పక్క పడి గల్లీ కాదిప్పుడు నాకు అర్థం కాదు సార్ ఏడున్నదమ్మే ఆడికి పోయి మేము హారం కొడుతాం. హారం కొట్టుడుతూనే నేను నాతో అచ్చి కూర్చుంటావు కదా దీంట్లో తెలీదురా తెలిసినా చెప్పను అచ్చి కూర్చుంటది. సరే స్కూల్ ఉన్నా స్కూల్ పక్క పడి గుడి ఉంది కదండి దాని పక్క నాలుగు చిన్న లూనా పండి ఆగి ఉంటది ముందర పెట్టి సరే అడిగి కొట్టు. కాదు ఇప్పుడు అస్సే అచ్చి కూర్చుంటావు కదా మళ్ళా ఆడికి పోయినాక ఏమన్నా తీసుకురమ్మంటారా ఆడికి? ఏం తీసుకురామో అది ఇంటికి ఇగో నేను ఆడికి పోయి పెడతా ఆరం కొడతా అచ్చి కూర్చోమ్మా ఇక సీత సాబ్ సీత. సరే ఓకే ఏడికి ఇప్పుడు గుడికాడికి మీద అన్ని అయిపోయినాయి అక్కడ గుడికాడ క్రితం అది తాళి కట్టేసి పంపించడేసాడుగా నేను ఇద్దరిని పట్టుకొస్తున్నా మరి సంతకాలు. నువ్వు ఎట్లా ఉన్నా మా దోస్తు మా బావ అయితే ఉన్నాడు. ఏం పేరు? గణేష్. గణేష్ గణేష్ 22 ఉంటది. 22 ఉంటాయి. ఆధార్ కార్డు ఉందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే అరే మాకు భయం అవుతుంది. మేము ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళకి పోలేవరా. నువ్వు పెళ్లి కాడికి రమ్మన్నావు కదా డైరెక్ట్. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. తను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయిన. సరే ఇప్పుడు నేను ఇసైపేట అవుతున్నా ఆమె ఫోన్ జల్దీ ఫోన్ చేయి. సరే మళ్ళీ ఏమన్నా అప్డేట్ ఉంటే నాకు ఫోన్ చేయి. సరేనా నన్ను ఇలాంటి బయట దగ్గరికి తీసుకెళ్తారు మీకు దండ పెడతారు.
చేసేందుకు అవుతుంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అంటే ఉండి సంతకం పెట్టి రాను సంతకం పెట్టి చెప్తున్నా సంతకం అయితే పెట్టరు నాకు కూడా మస్తు భయం అవుతుంది అన్నాడు గులాబ్ జాములు గలగలేడిపోయాయిరా దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదు మస్తు ఎలిపేసి నంబర్ వేస్తారు హలో ఫాదర్ ఉంటే చెక్కు మనమా నువ్వు అరే మేము అసలు టెన్షన్ ఉంటే నువ్వు ఫాదర్ ఉన్నాడని మనకి ఇంకా భయం చెప్తావు ఇంద్రా జాగ్రత్తగా మా చెక్ కదా అదే ఫాదర్ ఉంటే ఎట్లా ఎక్కుతుందిరా గుంజుక రావాల్సి వస్తుంది అప్పుడు నాకెందుకు భయం అవుతుంది నిశాంత్ ఇప్పుడు మా ఇల్లు కూడా ఎట్లా ఎప్పుడు ఇట్లాంటి వాటికి ఇన్వాల్వ్ కాలేరాట వాళ్ళు సంతకం పెట్టా అంటున్నారు కదా ఇప్పుడు నువ్వు పోయి ఆమె కట్టుకొని గుంజుకరారా వాళ్ళ నాన్న ఉన్నాడా అని వాడిది ఆమె నా డైరెక్ట్ వచ్చి కూర్చోమ్మని కదా ఎందుకు గుంజుకరమ్మంటున్నావు నువ్వు నేను డ్రైవింగ్ ఉంటా నేను ఎట్లా గుంజుతారా అబ్బాయి ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు నేను డ్రైవింగ్ ఉంటా కదా నేను ఎట్లా గుంజుతా అంటే అది ఏదో తేడాగా ఉంది వారే మేము మాకు బస్సు భయం అవుతుంది రా నిశాంత్ కాళ్ళు చేతులు ఆడతలేవు కదా ఈ అరే అప్పుడు అయితే నైట్ లో ఉంది అది వేరు నైట్ లో పోలేక ఇప్పుడు పొద్దుంతా ఒక్కటి ఇట్లా అనుడుతూనే మస్తు మంది వస్తారు అది అప్పుడు బీటెక్ చదువుకున్నప్పుడు వేరు రా అది హైదరాబాద్ లా కాదు ఇప్పుడు క్యాష్ లేదు కానీ ఇప్పుడు మాకు భయం ఎత్తున్నా నిశాంత్ మేము భూమి ఏమనుకోకు సరే మా బావ తీసుకొస్తారు నేను చెప్పి ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడతాడు నాకు మస్తు తెలిపేసి నాకు డబ్బులు వేసాను నీకు దండం నీకు అలవాటు